హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు, నివేద థామస్, అదితిరావు యాద్రి, వెన్నెల కిషోర్ మొదలగు వారు నటించిన వి చిత్రాన్ని సమీక్షిద్దాం. ఇప్పటి వరకు మోహన్ కృష్ణ గారు నాని గారితోనే చేసిన జెంటిల్మెన్ తప్ప చాలా మటుకు జనరల్ ఎంటర్టైన్మెంట్ కి కేటర్ చేసే మూవీస్ తీశారు. అలాంటిది ఇప్పుడు హై కాన్సెప్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ వి చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మూవీ ప్రమోషన్స్ బాగున్నాయి, పైగా తెలుగు ఆడియన్స్ పెద్ద సినిమాల కోసం ఆకలితో ఉన్నారు. ఎటు ఇంట్లోనే కాబట్టి అందరూ ఖచ్చితంగా చూసేస్తారు. సో బిజినెస్ పరంగా ఓటీటీలో ఈ సినిమా హిట్ అవ్వడం పెద్ద విషయం కానే కాదు, కానీ చూసిన జనాలకి నచ్చుతుందా లేదా అనేదే ప్రశ్న. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి మీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ పాడు చేయకుండా ఉండాలంటే కథ చెప్పుకునే వీలు లేదు కాబట్టి కాన్సెప్ట్ పై కాస్త క్లారిటీ ఇస్తాను. ఈ సినిమాలో వైలెన్స్ పుష్కలంగా ఉన్నా మీరందరూ ఊహించుకున్నంత నెయిల్ బైటింగ్ సస్పెన్స్ గాని థ్రిల్ అయ్యే ట్విస్ట్స్ గాని అస్సలు లేవు. కాస్త కామన్ సెన్స్ తో చూస్తే ట్రైలర్లోనే పజిల్ యొక్క గుట్టంతా విప్పేశారు. చంపుతున్నది నాని క్యారెక్టర్, ముఖ్యంగా చనిపోతున్నది విలన్స్ లాగా కొట్టొచ్చినట్లు కనిపించే క్యారెక్టర్స్, ఇక రూల్ ప్రకారం ఒక వెంటాడే పోలీస్ పాత్ర. ఇందులో డీకోడ్ చేయడానికి ఏముంది? ఒకవేళ దర్శకుడు నిజంగా సైకో పాత్రని చూపించాలనుకుంటే పదే పదే వి ఈజ్ ఏ సైకో కిల్లర్ అని చెప్పరు. వీని చూసి మనమే స్టన్ అవుతాం. ఇంత క్లియర్ గా అర్థమయ్యే ట్రైలర్ తీయడమే మొదటి తప్పైతే చిల్లర వ్యూస్ కోసం డీకోడింగ్ వి ట్రైలర్ అంటూ అక్కడ నాని షూలెస్ కట్టుకోలేదు, ఇక్కడ నాని హుడీ వేసుకున్నాడు అంటూ సిల్లీ వీడియోస్ చాలా మంది చేశారు. వారి పిచ్చ ఎలా ఉన్నా పోను పోను మనోళ్లు కొత్త కథలు రాయడం మానేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం వెంకటేష్ గారి సూపర్ హిట్ శత్రువు కూడా ఇంచుమించు ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఉంటుంది. అందులో నుంచి రివెంజ్ కోణం గుర్తొస్తుంది. అలాగని అదొక్కటే కాదండోయ్, ఆ మధ్య రవితేజ గారి కిక్ లో ఇలాంటి చోర్ పోలీస్ ఆటనే చూశాం. ఇలా తీసుకుంటూ పోతే చాలానే గుర్తొస్తాయి. సరిగ్గా ఈ సినిమా ఫెయిల్యూర్ అక్కడే ఉంది. నథింగ్ ఈజ్ ఒరిజినల్, ఏదో ఒక పాత సినిమా గుర్తొస్తూనే ఉంది. సరే, కథ గురించి చూచాయిగా అర్థం అయ్యిందనుకుంటా, నా వరకైతే కథ అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా నానిగారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పరమ బోరింగ్ స్టఫ్ అయితే సీరియల్ హత్యల ప్రైమరీ మోటివ్ జెనరిక్ గా అనిపించింది. ఇక కథనంలోకి వెళ్దాం. ఈ చిత్రం యొక్క నెక్స్ట్ వీక్నెస్ మోహన్ కృష్ణ గారి స్క్రీన్ ప్లే. జనరల్ గా ఏ థ్రిల్లర్ కైనా పేసింగ్ అనేది చాలా ముఖ్యం. బోర్ అనిపించకూడదు, అనిపించేలోపు థ్రిల్ చేసేయాలి. ఇక్కడే మేజర్ బ్లండర్ జరిగింది. మొదటి గంటన్నర పాటు హత్యలు జరుగుతుంటాయి. చేసేది వి అనబడే నాని అని మనకు ట్రైలర్ లోనే తెలుసు. సో మొదట్లోనే రైటర్ గారు ఆడియన్స్ కి కలగాల్సిన ఫియర్ ఫ్యాక్టర్ ని పూర్తిగా చంపేశారు. అంటే ఫియర్ లేనప్పుడు థ్రిల్ ఎలా అవుతాము? పోనీ చనిపోతున్న వారిపై జాలి, కోపం, ద్వేషం వగైరా కలగడానికి అసలు వారి బ్యాక్గ్రౌండ్ కూడా మనకు సగం సినిమా వరకు తెలీదు. తెలిసేసరికి నీరసం వచ్చేస్తుంది. రైటింగ్ ఎంత లేజీగా ఉందంటే సెకండ్ హాఫ్ లో మరీ విడ్డూరంగా ఒక భారీ కుట్రలో పెద్దగా ఇంటరాగేట్ చేయకుండానే పోలీసులకు ఒక కల్ప్రిట్ కమ్ ఐ విట్నెస్ అసలు జరిగిందేంటో చెప్పేస్తుంది. ఎలా అంటే, మార్కెట్ కి వెళ్లాను, అరటిపండు తెచ్చాను, తొక్కలు వలిచాను, గుటుక్కు మింగాను అన్నట్లు పూసగుచ్చినట్లు చెప్తుంటే ఇదసలు సస్పెన్స్ థ్రిల్లరేనా అని డౌట్ రాక మానదు. చివరిలో క్లైమాక్స్ అయితే ఏదో ఫోర్స్డ్ గా భారీ యాక్షన్ సీన్ పెట్టాలి అని పెట్టారే గాని మిస్టర్ వి బుర్రతో చేసిన పనే లేదు. ఇవన్నీ ఒకెత్తు, ఆ క్యారెక్టర్స్ ని రాసుకున్న తీరైతే మరీ చిరాకు పుట్టిస్తుంది. డైరెక్టర్ సుధీర్ గారిని హీరో చేయాలి అని ఫిక్స్ అయితే మనం చేసేదేమీ లేదు. కానీ అసలు ఒక సైకో థ్రిల్లర్ లో ఆయనకి ఆ షర్ట్ తీసేసిన ఇంట్రొడక్షన్ ఫైట్ ఏంటి? పోనీ సీరియస్ గా సాగాల్సిన సస్పెన్స్ ట్రాక్ కి అడ్డంగా ఆ నివేద గారి ఫ్యామిలీ అతేంటి? ఆ యూజ్లెస్ రొమాంటిక్ ట్రాక్ తో పాటు సినిమాలో పాటలు కూడా కత్తిరించేస్తే చాలా వరకు నానిగారే కనబడి సినిమా గట్టెక్కేది. ఎందుకంటే ఈ సినిమాలో నాకు చాలా నచ్చింది నానిగారికి రాసిన డైలాగ్స్ అండ్ క్యారెక్టర్ ట్రేట్స్, అంటే లక్షణాలు. చేస్తుంది హత్యలే అయినా చాలా వియర్డ్ గా నానిగారు స్క్రీన్ పైకి రాగానే చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. నానిగారు చాలా కష్టం మీద, వీని వడ్డీకిడుస్తుంటే సుధీర్ గారు మాత్రం కండలెక్కువ కదా బలంగా వెనక్కు లాగేశారు. నానిగారి డైలాగ్ మాడ్యులేషన్, గీర గొంతు, మేనరిజమ్స్ వీటన్నిటికి తోడు ఆ నాచురల్ అండ్ ఎఫర్ట్లెస్ చామ్ ఏదైతే ఉందో సింప్లీ సూపర్ అంతే. ఇక సుధీర్ గారి విషయానికొస్తే ఆ మధ్య సమ్మోహనంలో కాస్త మెప్పించిన ఈ సినిమాలో మాత్రం బాగా విసిగించారు. ఒక సందర్భంలో వి ఇచ్చిన క్లూని నివేదాతో కలిసి సాల్వ్ చేయగానే అతని హావభావాలు చూడాలి, పక్క పక్క నవ్వొచ్చేస్తుంది. అసలు ఆ ఫైట్ లో తప్ప అతని చేతులెప్పుడూ పాకెట్స్ లోనే. బహుశా సూపర్ కాప్స్ అలానే ఉండాలేమో. ఇక నివేదా గారు చాలా అందంగా కనిపించారు.
నటించారు కూడా, కానీ సినిమాలో ఎందుకున్నారో కూడా నాకు అర్థం కాలేదు. అదితి గారి పాత్ర అవుట్ రైట్ సిల్లీగా ఉంది. మిగతా కొన్ని పాత్రలకైతే నరేష్ గారి లాంటి సీనియర్ యాక్టర్స్ ని పెట్టుకున్నారు, కానీ సరైన డైలాగ్స్ కూడా ఇవ్వలేదు. ఇక టెక్నికల్ అంశాల్లోకి వెళ్తే ముందుగా ఆ తమన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో కాపీ కొడితే వెతకడానికి కాస్తైనా టైం పట్టేది. ఈసారి రాక్షసన్ బీజిఎం కొట్టేసిన చిలిపి దొంగ ఇట్టే దొరికేశాడు. ఇక అమిత్ త్రివేది గారి ఒకటి రెండు పాటలు బాగున్నా సినిమాలో వాటికి స్థానం లేనేలేదు. కానీ ఈ సినిమాలో స్టన్నింగ్ వర్క్ మాత్రం సినిమాటోగ్రాఫర్ పిజి విందా గారిది. విజువల్లీ బ్యూటిఫుల్ గా ఉంది. ముఖ్యంగా స్మోక్, లైటింగ్, స్లోమో ఇలాంటి క్రియేటివ్ ఎఫెక్ట్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేశాయి. అలాగే స్టంట్ కొరియోగ్రఫీ కూడా థ్రిల్లింగ్ గా అనిపించింది. కానీ మార్తాండ్కే వెంకటేష్ గారి ఎడిటింగ్ ఇస్ వెరీ స్లాపీ అనే చెప్పాలి. ఓవరాల్ గా వి అనే టైటిల్ ని ఏదో వి ఫర్ వెండెట్టా లాంటి హై కాన్సెప్ట్ తో ఊహించుకుంటే చివరికి అతని పేరులో మొదటి అక్షరం అని తెలియగానే ఇది నా ఎక్స్ప్రెషన్. ఓటీటీ డీల్ దిల్రాజు గారిని బానే గట్టెక్కించింది. ఎందుకంటే ఇదే సినిమా థియేటర్స్ లో వచ్చుంటే రెండు రోజులకే జెండా పీకేసేది. మొత్తానికి నానిగారు ట్రైలర్ లో ప్రామిస్ చేసినట్లు ఎక్స్పెక్టేషన్స్ కి మాత్రం వీ ఖచ్చితంగా రీచ్ అవ్వలేదు. అందుకే ఈ చిత్రానికి నేనిచ్చే రేటింగ్ 2 out of 5 stars. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.